ఏపీ ప్రభుత్వ సిట్పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్ణయాలపై దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో టీడీపీ పిటిషన్ కూడా వేసింది. సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇరువైపు వాదనలో ఉన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏపీ ప్రభుత్వ సిట్పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్ణయాలపై దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో టీడీపీ పిటిషన్ కూడా వేసింది. సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కిదేంసింగ్ సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, అప్డేట్స్ ఏంటి? కథకు మొత్తమే చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొన్ని తీసుకున్న నిర్ణయాలపై సిట్టు దర్యాప్తు వేసేందుకు కూడా వైసీపీ సర్కార్ గతంలో నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కూడా తెలుగుదేశం పార్టీ నేత వరలరామయ్య ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కూడా ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఏపీ హైకోర్టు స్టే విధించడంతో కూడా వెంటనే ఈ అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో దీనిపై ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో వాదోపవాదాలు వాదనలు జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫైనల్ గా ఈ రోజు ఈ అంశానికి సంబంధించి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఫైనల్ హీరింగ్ జరిగి ఈ రోజు తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ సర్కార్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి తమ వాదనని బలంగా వినిపించేందుకు ఇరువైపులా న్యాయవాదులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది కార్తీక్. రైట్, థ్యాంక్ యూ శివా.